అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని జాతీయ బీజేపీ కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు కరీంనగర్లో బీజేపీ ఆందోళన బాటపట్టింది. గత 3 రోజులుగా రైతులకు అండగా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈరోజు రైతన్నల పరిష్కారం కోసం బీజేపీ రణభేరి పేరిట దీక్షను చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత వాతాల రమేష్, దూబాల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై అతి తక్కువ వ్యవధిలో రైతన్నల వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూట కట్టుకుందన్నారు. రైతులను కన్నీరు పెట్టించిన ఈ ప్రభుత్వం మనుగడ సాధించిన చరిత్ర లేదన్నారు. రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తుండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పంటను కాపాడుకోవడానికి నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్న దయనీయ పరిస్థితి ఉన్నారు. దీనికి తోడు అకాల వర్షాల నుంచి పంటను కాపాడేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. పంటను రక్షించుకోవడానికి సరిపడా టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తడుస్తున్న ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టేందుకు రైతులు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాలు తరుగు తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలైన దాఖలాలు లేవన్నారు. ముఖ్యంగా తాలు తరుగు తేమ పేరుతో క్వింటాలకు 5 నుండి 10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఓ మాట అధికారంలోకి వచ్చాక ఓ మాట మాట్లాడుతోందని, రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూటకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. పంట సహాయం చేస్తానని మరి వారు వాగ్దానం చేసినారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అమలు చేయవలసింది పోయి ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాలీనా ఇస్తున్న 10,000 రూపాయల రైతు సహాయాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మరి వీరు వచ్చిన తర్వాత మేము మార్పు చేసి 15,000 చేస్తాము, రైతులకి 12,000 రూపాయలు కౌలుదారులకు కూడా ఇస్తామని చెప్పినారు. ఆ వాగ్దానం ఇంతవరకు అమలు కాలేదు. పైగా నిన్నటి రోజు కేబినెట్ మీటింగ్లో కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ మేము ఇస్తామని చెప్పినారు. మరి ఇది రైతులను మోసపూరితంగా మోసం చేసే చర్య ఇది. మరి ఇటువంటి ప్రయత్నాలు వారు మానుకోవాలి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దొడ్డు వరినే పండిస్తారు. మరి అప్పుడు వారికి తెలుసు రేవంత్ రెడ్డి గారికి, మరి అప్పుడు ఏం అలాంటి విషయాలు ఏమి చెప్పకుండా ఇప్పుడు వెంటనే ఇది అధిక భారం పడుతుందనే ఉద్దేశంతో అమలు చేసే ఉద్దేశం లేకుండా కేవలం తప్పించుకునే సాకుతోటి మేము సన్నబడ్లకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్తున్నారు.